అందుకే చారి గోసి పట్టుకున్నకే తెలుసు గొంగుడి విలువ సిగరెట్ దాకే తాగే వాడు తెలుస్తుంది దీని విలువ అందుకే ఒక మహాకవి ఏమన్నాడంటే చుట్ట తాగని వాడు దున్నపోత ఉట్టును అనే కవిత్వం అందుకే ఉట్టిందయ్యా రకరకాలు కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర కవిత్వం ఏమో గాని కరుణయ్య బట్టి చాలా కంగారుగా ఉందండి అయ్యా చూడండి చెప్పండి ఒక్కటి చెప్తా నేనండి కాలిపోంది కట్టె కాదు కరిగిపోంది ఐసు కాదు ఇరిగిపోంది ఇటుక కాదు షార్ట్ గాంది బల్పు కాదు సావంది మనిషి కాదు ఈ సమాజంలో ఏది శాశ్వతమే కాదు ఎలా చెప్పాను అచ్చం బట్టి పట్టినట్టే చెప్పిర్రయ్యా ఎక్స్పెక్ట్ చేశాను చారి గారు ఈ చెట్టు కింద నేను కూర్చుంటే నీకు ఎలా కనిపిస్తున్నానయ్యా లాక్డౌన్ వల్ల అప్పులు ఎక్కువై ఇంట్లో అప్పులో ఇజ్జెత్తితే చెట్ల పన్న గుట్ల పన్న తిరిగినట్టుందయ్యా ఈ రాయికల్ రాయడానికంటే ఏమనుకుంటున్నావు ఈ ప్రసన్న రాయడంటే నేనేమనుకుంటలేను గానీ ఊర్లో జనాలు అందరూ డబ్బా రాయడు కోతలు రాయడు అంటున్నారయ్యా కోతికి ఏం తెలుసు అయ్యా కొబ్బరికాయ విలువ మింగ మెతుకులేదు గానీ మీసాలకు సంపేంగానే ఉన్నాట కమర్ కమర్ కోర్ కోర్ ఏమో అంటావు చారి గారు ఏం లేదయ్యా ఎవరు వస్తున్నారు చారి గారు వచ్చే వాళ్ళ ముందు నువ్వు పంచులేసి నా పరువు దీయకయ్యా సరేనయ్యా నమస్కారం నమస్కారం చెప్పండి మీ సమస్య ఏంటి చెప్పండి మా రాయుడు గారు ఏమన్నా పైసలు బాగున్నాడా చూసానండి రాయుడు గారు చెప్పండి మీ సమస్య ఏంటి మా అన్నకు నాకు ఒక జాగా దగ్గర గొడవ జరిగింది ఆ జాగా వాడికే సొంతమైనట్టు ఆ అత్తోడు నన్ను ఎత్తి మీద అన్నిండు అయితే మరి ఆయన వచ్చి ఇప్పుడు ఆ నీపు మీద అనమంటురా
రౌడీ అనుకుంటురా ఏదో అనుకుంటురా పని పాట లేకుంటే ఇక్కడ కూర్చున్నాడు అనుకుంటురా చారి గారు చెప్పండి రాయుడు గారు వాళ్ళు ఏం అనుకుంటలేరయ్యా వాళ్ళు నువ్వు అనుకున్నవన్నీ వాళ్ళ మీద రుద్దకు అంటే వాడి స్థలం కాకపోయినా వాడి స్థలం అని వాడు నత్తోడిని నెత్తి మీద అన్నాడు అంతేనా ఇప్పుడు వాడికి పంచాయతీ పిలిపించి మీకు న్యాయం చేయాలి చారి గారు నత్తినంద గారికి ఫోన్ చేయి చేసి అరగంటలో ఇక్కడ ఉండమని చెప్పు అరగంటలో వాడిని తెప్పిస్తారు మీరు ఇక్కడ ఉండండి హలో నందనేనా మాట్లాడేది ఈ తమ్ముని నెత్తి మీద గుద్దినవట కదయ్యా పంచాయతీ వచ్చిండు రాయుడు దగ్గరికి రచ్చబండ దగ్గరికి నువ్వు ఎక్కడున్నా అరగంట లోపటి ఇక్కడ ఉండాలా ఇంకా మీకు ఏమైనా కావాలంటే చెప్పండి రాయుడు గారు తీర్పు మాకు అనుకూలంగా చెప్పండి ఈ రాయుడు ధర్మం వైపే ఉంటాడు మీ సైడ్ న్యాయం ఉంటే మీకే న్యాయం జరుగుతుంది అయ్యో కాదు రాయుడు గారు మా సైడ్ తీర్పు చెప్పండి మీకు ఏమైనా కావాలంటే ఇస్తాను అంటే మా రాయుడికి లంచం ఇస్తారు మీరు ఏం దిక్కుమనే ప్రశ్న అబ్బా రాయుడు గారు మళ్ళీ ఒకసారి మాకు ఆలోచించండి ఏ అవపడి చారి గారు ఒక్క తీస్తా ఆ వెనుక బాక్స్ లో నాకున్న అప్పు పత్రాలు నేను ఎగబెట్టిన అడ్డి పత్రాలు అన్ని తెచ్చి వీళ్ళకి ఇచ్చేయండి నిన్న మొన్న నేను తిన్న గుడాలు పాసిపోయిన పల్లీలు అవి ఉన్నా కానీ సరే వీళ్ళకి తెచ్చేయండి చూడండి మీకు కావాలంటే నాకున్న యావత్ అప్పుల పత్రాలన్నీ మీకు ఇస్తాను కానీ నా తీర్పులో మార్పు ఉండదు అరగంట సేపు ఆగండి అలా వచ్చిన తర్వాత మాట్లాడదాం తీర్పు మాకు అనుకూలంగా నేను ఒక్కసారి చెప్తే ఒకసారి చెప్పినట్టు దగ్గర పెట్టుండు డబ్బా రాయడట నాకు ఫోన్ చేసిన పండ్ కట్టి పోయినట మనల్ని రమ్మన్నాడు పండ్లి అది డబ్బా రాయడైతేనే డిబ్బా రాయడైతే మేమున్నాం చెప్పండి రాయుడు గారికి మీ పంచాయతీ ఏందో రాయుడు గారు నా బాధ చెప్తా చూడండి అయిపోయింది బాబు అరే టిల్లు నీకెంత ధైర్యం రా నా జాల ఊకుతందుకు ఇడ కూర్చోడానికి ధైర్యం అవసరం లేదు నీళ్ళు ఉంటే చాలు ఏం ఒక్కరుతున్నాయంద్రాసారి ఊకుంటే చూడు బిడ్డ నిన్న అరలు కోసేస్తా అంటే అప్పటి నుండి కడుక్కోలేదా అప్పటి నుండి వాసన వస్తే చెరువు నుండి అనుకున్నా నీ షెడ్డి నుండా చారి గారు భూషణ్ రాయుడు గారు అమాయకుడు తెల్లని అని పాలుగా నల్లని అని ఏడుగోటు ముఖం వేసుకున్నంత మాత్రం ఏమన్నా అమాయకుడా
చారి గారు వాళ్ళేమి అనుకోకున్నా ఏదో అనుకుంటున్నారని నేను అనుకునేలాగా నువ్వు అనుకోని చెప్పకయ్యా, నీ దండం పెడతా. ఈ తీర్పుని నేను రేపటికి వాయిదా వేస్తున్నాను. రేపు ఇదే సమయానికి మీరందరు ఇక్కడ హాజరు కావాలి. అయినా ఎరగబోయే పంచాయత్ కి ఎన్ని రోజులు తీసుకుంటారు రాయి రాయుడు? అవునక్క, ఎలుకంత పంచాయతీ నేనుగంత చేస్తుండు ఈ రాయుడు. ఆయన తీర్పు మనకే చెప్పమంటే అప్పు పత్రాలు ఇస్తాంటాడే మేడం రాయుడ్రా. ఏమో అయినా రాజు తలుచుకుంటే దెబ్బలక్కరు అన్నట్టు ఈ రాయుడు తలుచుకుంటే తీర్పు మార్చుడు ఎంతసేపు అక్క? వీడే చిక్క రాయుడు ఉన్నాడు. అయినా ఆ నత్తినందరి నుంచి ఆ పొట్టి మాది ఎగిరెగిరి లేచింది నిన్న. ఎగిరెగిరి లేచినా ఎగరకుండా లేచినా అది మనం ఏం చేస్తుందక్క? ఊకో ఊకో ఎగేసుకుని వచ్చినా దిగేసుకుని వచ్చినా ఎవరు ఇక్కడ భయపడారు? భూమికి జానలు లేకున్నా ఊరుకు ముందు ఊరుకుంటా చూస్తున్నారేమ్రా? అలా మొక్కని చూస్తే ఊరుకుంటా వచ్చినట్టే నడుచుకుంటూ వచ్చినట్టున్నది. ఆపరా పిను మీద పిడిపడ్డట్టు నవ్వురన్నా జోక్లేంద్రా. అబ్బా ఆపండి మీ పనికిరాని మాటలు. పంచాయత్ దగ్గర ఇంకా నీకెంత ధైర్యం ఉంటుందో ఆ చదువుకుంటావురా. నీకు ఆ రోజు చెప్పిన కూర్చోడానికి ధైర్యం అవసరం లేదు, డబ్బాలో నీళ్ళుండే చాలు ప్రశాంతంగా కూర్చోవచ్చు. అరే డొప్పు చోడు ఎక్క మాట్లాడి తంగా మీ డబ్బులు అనేది ఎక్కడ నువ్వేం ఎత్తావు? నీకు దమ్ము ధైర్యం అంటే బయటకు రా, చూసుకుందాం. నాకు దమ్ము లేదు దగ్గు లేదు. అలా రాయుడు చెరికట్ట కింద కూర్చున్నాడు, ఈడ కాదు పంచాయతీ అలా పెట్టుకున్నాడు దారి. సూర్యుని చుట్టూ భూమి తిరిగినట్టు ఈ రాయి చుట్టూ మనం ఎన్ని సార్లు తిరగాలను ఏమో పాన్లి. ఏమైందయ్యా చారి గారు ఇంత లేటు? మన ఏమన్నా బండి బైసికలే అలా చెప్పాచిన అత్తూరు. అవును కానీ చారి గారు చెప్పాను రాయుడు గారు. ఆ ఇద్దరిలో తప్పు ఎవరిది అంటావా? ఆ తీర్పు ఏదో నేను చెప్పినాక రాయుడు నేనే అవుతుంటి. చారి గారు చెప్పాను రాయుడు గారు మనం తీర్పు చెప్తే అదొక చరిత్ర కావాలయ్యా. చరిత్ర ఏమో కానీ ఈ చెట్లపై నా గుడిసెల పైన ఊకొని మీ ముడ్డికి అంత సెదలు పట్టేటట్టుంది. చారి ఈ వెటకారం ఆపవయ్యా. సరే కాని వాళ్ళు వస్తారు రాయుడు గారు. మొదలు పెట్టండి మీ సమస్య. ఆ రోజు ఆ వాతావరణం మంచి మంచి లేదని వర్షం పడతట్టుందని నిన్నటి తీర్పుని ఇవాళ వాయిదా వేసిన నేను. ఇప్పుడు చెప్పండి మీ సమస్య ఏంటిదో. వీడిదే తప్పు, వీడిదే తప్పు రాయుడు గారు. వీడిదే డప్పు సరే రాయుడు గారు మొదలు పెట్టమన్నది గొడవ కాదు. అసలు మీ గొడవ ఎలా జరిగిందో చెప్పండి రాయుడు గారికి. రాయుడు గారు మీకు నిన్న చెప్పిన రాయుడు గారు నా బండ మీద ఊకుండి డొప్పసిరుడు మొత్తం కంపు కంపు చేసిండు రాయుడు గారు. రాయుడు గారు నేను చేసిన తప్పు కానీ నత్తో నా బండ మీద వచ్చి కూర్చుండు మను, కానీ ఆడు నత్తోడు నా నెత్తి మీద దనీడు. తప్పు రాయుడు గారు, నేను ఆడు చెప్పేది మొత్తం తప్పు. నేను ఆడి నెత్తి మీద దాని ముడ్డి మీద దానిన పడేస్తాంది తని పడేస్తేంది మొత్తానికి అయితే అన్నవు కదా. ముందుగా మా వాడు డబ్బాల నీళ్ళు పడేసినాకనే కదా మా వాడు దాన్ని నేను ఆయన రాయుడు గారు మీకు చెప్పినా కదా మొన్ననే మా వాడు ఎంత అవమానం భరించిండు. మేకల్ని నడుచుకున్నాడు అండి, ఇదంతా అబద్ధం. వీళ్ళంతా మా వాడిని ఉట్టేస్తుంది. ఆపండి. చూడండి ఈ నత్తోడి నీళ్ళను ఈ డొప్ప సేవలోడు వారేసినట్టు సాక్ష్యం ఉందా? నేను చూశాను.
నువ్వు బాధితునికి ఏమవుతావు? బంధువునైట. బాధితునికి బంధువు సాక్ష్యం చెల్లదు. నేను చూశాను. నువ్వేమవుతావు? నేను బస్ ఎక్కిపోయినంత దూరం బంధువుని. బస్ అయినా రైలు అయినా బంధువు బంధువే కదా, మీ సాక్ష్యాలు ఏం చెల్లయి. చూడండి, ఈ బాధితునికి బంధువు కాకుండా వేరే వాళ్ళు ఈ డొప్పసేవలోడు ఆ నత్తో నీళ్లు వారేసినప్పుడు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ వచ్చి సాక్ష్యం చెప్పండి. మీరు ఎవరికి భయపడద్దు. నేను చూశాను రైడి గారు. ఎవరు నువ్వు? ఏం చూసావు నువ్వు? ఈడెవర్రా, ఎరగబోయే కడ చూసినా ఎగిరేసుకుంటాడు అక్క. ఈడు తుడుముకుతుడు ముడుము లెక్కున్నాడు, ఈడేం చెప్తాడు అక్క? అయ్యా, నా పేరు గౌతమ్. ఈ చుట్టుపక్కల నేను ఆవులు మేకలు మేపుతుంటాను. అయితే ఇద్దరు ఎరగబోయిన కాడ ఏం లోలు పెట్టుకున్నారు? మా రాయడు గారికి వివరించి చెప్పు. మేకలు మేసే ఆకుల పక్కనే ఒక బండ ఉందయ్యా. ఆ బండ పక్కన ఈ నత్తోడు రోజు పాయింట్ ఇప్పి కూర్చుంటాడు. నిన్న మాత్రం ఈ నత్తోడు కూర్చున్న జాల ఈ డొప్పసేవలో వచ్చి కూర్చుండు. ఇంతలో ఈ నత్తోడు నడుచుకుంటా వచ్చి ఈ నాజాగా ఎందుకు కూర్చున్నా అడితే ఈ డొప్పసేవలుడు ఎక్కువ మాట్లాడాడు. ఈ నత్తోడు కోపం వచ్చి ఈ నత్తోడు ఒక ముడ్డి ఒక్కడని చూసారు. ఇక్కడ ఎవరు దండినా ముఖ్యం కాదు, తప్పే ఉందన్నది ముఖ్యం. ఏ నువ్వు చెప్పు. ఈ నత్తోడు పాయింట్ ఇప్పి కూర్చోగానే ఈ డొప్పసేవుడు వచ్చి ఈ నీళ్ళ డబ్బా దండిండదు. అది అబద్ధమో నిజమో మరి ఆడి గారు చెప్తారు, కానీ నువ్వు చెప్పు అసలు జరిగిందేంటి. ఈ డొప్పసేవుడు ఈ నది నత్తో నీళ్ళని దండేయంగానే ఈ నత్తోడు నెత్తి నీళ్ళంతా మొత్తుకుంటా ఓ చేతితో కన్నీ ఊడ్చుకుంటా ఓ చేతితో నా మేకలు తినే ఆకలితో ఊడ్చుకుని వెళ్ళిపోయిండి అయ్యా. వెళ్ళిపోయిండి అయ్యా, వెళ్ళిపోయిండు. ఇదేనాయ్యా నేను చూసింది. అరే నీళ్ళు తల్లిన టిల్లు, పక్కవాడు పగవాడైనా సరే పైన తిప్పి కూర్చున్నప్పుడు పచ్చడన్ని నీళ్లు ఇవ్వాలన్న సాంప్రదాయ దేశం మనదిరా. అలాంటి గడ్డ మీద పుట్టి గర్వించే పనులు చేయక మేకలు తినే ఆకులతో చీచిచి తుడుచుకునేలాగా ఇస్తావా? 10 మందిలో అవమానం పడేలా చేస్తావా? వీళ్ళు చేసిన పనికి 10 రోజులు పైన తిప్పకుండా అన్ని అందులోనే పోవాలి. అన్ని చెడ్డీలోనే అంటే చెదరబడుతుందేమో అని ముడ్డి. చెదరబట్టినా చెడిపోయినా నా తీర్పులో మార్పు ఉండదు. పారిపోయినా ప్రాణం పోయినా నా తీర్పులో మార్పు ఉండదు. ఇదే ఈ రాజకల్ రాయుడు తీర్పు. చారి గారు చెప్పండి. రాయుడు గారు శిక్ష అమలు తట్టు చూడండి. సరేనయ్యా. నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఒక గంట కొట్టండి. టాలెంట్ షో.